అసలు దోషుల్ని వదిలి టికెట్లు అమ్మేవారను అరెస్ట్ చేయడమేంటి నిర్మాణ అనుభవం లేని గోడగర్యాల కంపెనీకి పురాతన బ్రిడ్జ్ నిర్వహణ టెండర్లే ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఇవ్వడంలో మతలు గుజరాత్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో నూట ముప్పై మందికి పైగా చనిపోతే అందులో నలభై ఏడు మంది చిన్నారుడే ఉన్నారు ఈ పసి ప్రాణాలను పొట్టను పెట్టుకున్న పాపం ఎవరిది గుజరాత్ ఘటనకు సంబంధించి అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి బ్రిటిష్ కాలంలో మచ్చు నదిపై నిర్మించిన ఈ చారిత్రక వంతెన మరమ్మత్తు బాధ్యతలు చేపట్టిన ఒరెవా గ్రూప్కు నిర్మాణ రంగంలో అసలు అనుభవమే లేదని తెలిసింది గుజరాత్ కు చెందిన ఒరేవా సిఎఫ్ఎల్ బల్పులు గోడ గడియారాలు ఈ బైక్లు తయారు చేసే కంపెనీ అసలు టెండర్లే పిలవకుండా మోర్బి సిటీ మున్సిపాలిటీ ఆధునీకరణ పనుల కాంట్రాక్ట్ నిచ్చిందన్న పత్రాలు బయటపడ్డాయి అంతేకాదు ఆధునీకరణ తర్వాత కూడా వంతెన కోసం మళ్లీ పాతవేర్లే వినియోగించారట ఈ వంతెనను పునః ప్రారంభించే అంశంపై ఒరేవా కంపెనీ సిబ్బంది ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించలేదని అలాగే ఆ కంపెనీ ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది వరేవా కంపెనీ నిర్లక్ష్యం ఇంత స్పష్టంగా కనబడుతున్న మేనేజర్లు టికెట్ బుకింగ్ క్లర్కులు సహా తొమ్మిది మందిని అరెస్టు చేసి అసలు వ్యక్తులను గుజరాత్ ప్రభుత్వం దాస్తోందన్న విమర్శలు పెరుగుతున్నాయి స్టాండప్ ఇండియా స్కీమ్ లో కోటి రూపాయలు అప్పు తీసుకుని సొంత బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాని సంపూర్ణమైన డీటెయిల్స్ ని మీరు తెలుసుకోండి ఒరివా కంపెనీ మార్చి నెలలో ఈ వంతెన మరమ్మత్తు పనులు చేపట్టింది సుమారు ఏడు నెలల తర్వాత గుజరాత్ నూతన సంవత్సరం సందర్భంగా అక్టోబర్ ఇరవై ఆరున పునః ప్రారంభించారు బ్రిడ్జ్ రీఓపెన్ అయిన నాలుగైదు రోజులకే ప్రమాదం జరిగింది నూట ముప్పై మందికి పైగా సందర్శకులు చనిపోతే అందులో నలభై ఏడు మంది చిన్నారులే సండే కావడంతో అమ్మా నాన్నలతో కలిసి నది అందాలను వీక్షించడానికి వచ్చిన పిల్లలు చనిపోవడం అందరినీ కలచివేస్తోంది మృతుల్లో తన కుటుంబానికి చెందిన వారే పన్నెండు మంది ఉన్నారంటూ రాజ్కోట్ ఎంపీ మోహన్ కుందారియా కుందారి కన్నీరుమున్నీరయ్యారు మరోవైపు ఈ చారిత్రకవంతెన కుప్పకూలిపోవడానికి కారణం సందర్శకుల తాకిడి ఎక్కువ కావడం వల్లేనని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వర్గాలు తెలిపాయి ఎన్డీఆర్ఎఫ్తో పాటు త్రివిధ దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి మచ్చు నది బురదలో ఇంకా చాలా మృతదేహాలు చిక్కుకున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తీగలవంతెన కూలిన ప్రాంతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ వెళుతున్నారు స్టాండప్ ఇండియా స్కీములో కోటి రూపాయలు అప్పు తీసుకుని సొంత బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాని సంపూర్ణమైన డీటెయిల్స్ ని మీరు తెలుసుకోండి